నెల్లూరు జిల్లా కోట మండలం జరుగుమల్లిలో స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రవీంద్ర రెడ్డి నిత్యావసర సరుకులు కూరగాయలను పంపిణీ చేశారు. లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు ఆదుకోవడానికి రవీంద్రారెడ్డి ముందుకొచ్చారు. సుమారు 300 కుటుంబాలకు నిత్యావసర సరుకులను కోట మండలం రెవెన్యూ అధికారి మల్లికార్జునరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టకాలంలో ప్రజల బాగోగులు తెలుసుకున్నా స్పందించే నేతలు నిజమైన నాయకులని, రవీంద్రారెడ్డి సేవలు అభినందనీయమని తెలిపారు. రవీంద్రారెడ్డి మాట్లాడుతూ, తాను ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటానని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా అభిమానులు, రవీంద్రారెడ్డి అభిమానులు పాల్గొన్నారు. తిరుమల గ్రామానికి వచ్చేసిన పాత్రికేయులు, మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి, మా ఊరు గ్రామ ప్రజలకి, గత 20 రోజుల నుంచి మనందరం బాధపడతా ఉన్నాము. మా ఊర్లో నిత్యావసర వస్తువులకి, కూరగాయలకు కానీ, బియ్యానికి కానీ, బియ్యం అయితే ఇచ్చారు, కూరగాయలు భగవంతుని కోరుకునేది ఏంటంటే ఈ కరోనా తొందరగా నయమయ్యి అందరికీ ఉంటే బాగుంటుందని మీ ద్వారా అందరికీ జగన్ గారు కూడా, శాస్త్ర గారు కూడా చెప్పింది, చేస్తారు సీఎం గారు. మనం విలేజ్ గ్రామ స్థాయిలో నాయకులు కూడా, మేము కూడా మా శక్తి వంచి లేకుండా చేస్తూ ఉన్నాము. తొందరలో మళ్ళా ఇంకొక పెద్ద కార్యక్రమం కూడా పెట్టేదానికి చూస్తూ ఉన్నాము. వేరే ఆయన దయచేసి మీరు ఇక్కడికి వచ్చిన దానికి కూడా మీకు కూడా ఒక ధన్యవాదాలు చెప్తున్నాను. మా గ్రామంలో 400 మంది ఇప్పుడు ఎస్టీ కాలనీలో ఎంఆర్ఓ గారు వచ్చి పంచారు. ఎస్సీ కాలనీలో వచ్చి మేమే మీ ద్వారా పంచుతూ ఉన్నాము. సుమారు 150 కుటుంబాలు ఎస్సీ కాలనీలు ఉన్నాయి, 100-150 కుటుంబాలు ఎస్టీ కాలనీలు ఉన్నాయి. సుమారు 400 కుటుంబాలు ఈరోజు 4 కిలోలు 5 కిలోలు ఒక అన్నీ కలిసి ఇవ్వడం జరిగింది. కరోనా అనేది ధనిక పేద ఎవరు సంబంధం లేదండి, ఎవరికైనా అనేది వర్తిస్తుంది. మా అమ్మ అరవకమ్మ, ఎంత డబ్బున్నా ఎంత పేద ఉన్నా కరోనా అనేది ఎవరికైనా సరే వస్తుంది. సో మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. ఆ ఉద్దేశంతోనే ఇంతకుముందు కూడా మేము ఆహార పంపిణీ చేశాము, ఇప్పుడు కూడా కూరగాయలు పంచుతా ఉన్నాం అందరికీ. సో రవిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ కూరగాయలు పంచుతా ఉన్నాము. ఇది ఈరోజే కాదు, కరోనా ఉన్న 10-15 రోజులు ఉన్నా సరే మేము ఇదే విధంగా కొనసాగిస్తాము. ఎందుకంటే ఇప్పుడు కూలీలు బయటికి వెళ్ళి వర్క్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ వెళ్ళినా కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న విజ్ఞానం అనేది కొంచెం తక్కువ కాబట్టి, జనాలకి వాళ్ళకి అవేర్నెస్ అనేది తక్కువ కాబట్టి, వాళ్ళకి కరోనా అనేది ఎలా సోకిస్తుందనేది తక్కువ కాబట్టి మేము ఈ విధంగా సరఫరా చేస్తూ ఉన్నాము. వాళ్ళకి మాస్కులు వేసుకోవాలా, ఒకరితో మాట్లాడకూడదు, ఒక చెయ్యి అనేది ముక్కులో కానీ చేతిలో కానీ కంట్లో కానీ పెట్టకూడదు అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆ ఉద్దేశంతోనే మేము ఇంతకుముందు కూడా మేము ఆహార పంపిణీ చేశాము, ఈరోజు కూడా కూరగాయలు పంపిస్తున్నాము. ఈరోజే కాదు, మా జరుముల గ్రామంలో మేము ఎప్పటికీ మా యూత్ అనేది ఎప్పటికీ పంచుతాము. ఇది ఇప్పటికి ఆగేదైతే కాదు, ఎందుకంటే ఇది ఎప్పటికీ ఆగుతుందనేది కరోనా అనేది మాకైతే తెలియదు. ఆగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము. మేమే కాదు, ప్రపంచం మొత్తం మీద ప్రపంచం అనేది చాలా దెబ్బతింటా ఉంది దీని కరోనా వల్ల. మా వంతు, మా యూత్ అంతు మేము సహకరిస్తున్నాము ఈ కరోనాకి.